हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल एमएमजे क्रिएशंस। फ्रेंड्स, ई रोज वच्चेसी नेनु मंची रेसिपी चेयबोतुन्नानु। अदेंटंटे मटन ग्रेवी करी। चूस्तुन्नारु कदा, चूस्तुंटेने नोरूरिपोतुंदी। वीडियोलोकि वेल्लिपोदाम। इदि केजी मटन उंदंडी। ई मटन नि मनं 2-3 सार्लु वाटर तो मंचिगा वाश चेसुकोवालंडी। ఒకవేళ పెద్ద పెద్ద ముక్కలు ఉన్నట్లయితే చిన్న చిన్న కట్ చేసుకొని 2-3 సార్లు వాటర్తో మంచిగా వాష్ చేసుకోవాలి। వాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలండి। దీంట్లోకి కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కల్ని పక్కన పెట్టేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక డేక్షలో 4 స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను నేను। ఆయిల్ వేడయ్యాక దీంట్లోకి మసాలా దినుసులు వేసుకోవాలండి। షాజీరా, 2 లవంగాలు, 2 ఇలాచీలు, చెక్క, బిర్యానీ ఆకు వేసుకొని ఈ విధంగా వేయించుకోవాలి। ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు అలాగే 4-5 పొడుగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకొని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా కలుపుకోవాలి। ఇందులో కాస్త ఉప్పు వేసినట్లయితే ఉల్లిపాయలు త్వరగా ఉడుకుతాయి। కొంచెం salt వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి। అలాగే కరివేపాకును కూడా వేసుకొని కలుపుకోవాలి। మంచి కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలండి। ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి। చూస్తేనే మీకు మొత్తం వీడియో క్లియర్ గా అర్థమవుతుంది। చాలా ఈజీగా తక్కువ టైం లో మనం మటన్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను। ఇప్పుడు దీంట్లోకి 1½ టీ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని అలాగే కొంచెం పసుపుని వేసాను నేను। వేసి ఈ విధంగా కలుపుకోవాలి। పచ్చి వాసన పోయేంత వరకు ఇలా మంచిగా కలుపుకోవాలి। అలాగే దీంట్లోకి సన్న కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకొని ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి। ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి। ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది। ఇప్పుడు ఈ టమాటా ముక్కలు ఉడికేంత వరకు కొద్దిసేపు మూత పెట్టి ఉంచుదాము। ఇప్పుడు చూద్దాము మూత తీసి। చూడండి, టమాటా ముక్కలు ఉడికిపోయాయి కదా। ఒకసారి మొత్తం ఇలా కలుపుకోవాలి। ఇప్పుడు దీంట్లోకి కొంచెం కారాన్ని వేస్తున్నాను నేను। 2½ స్పూన్ల వేస్తున్నానండి కారం। అలాగే రుచికి సరిపడా salt వేసుకోవాలి। వేసుకొని ఈ విధంగా మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి। ఒక 2 మినిట్స్ వరకు ఈ విధంగా మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి। ఇప్పుడు దీంట్లోకి మనం కడిగి పక్కన పెట్టేసుకున్నాం కదా మటన్ ముక్కలు, అవి వాటర్ లేకుండా వాటర్ని గట్టిగా పిండి దీంట్లోకి వేసుకోవాలండి మటన్ ముక్కల్ని। కొంచెం నెమ్మదిగా మంచిగా వేసుకోవాలి। వేసుకున్న తర్వాత మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి కొద్దిసేపు। ముక్కలకి మొత్తం పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలండి ఈ విధంగా। మటన్ కర్రీని చాలా రకాలుగా చేయొచ్చండి। ఇది మటన్ గ్రేవీ కర్రీ కదా, ఇలా చేసినట్లయితే మటన్ కర్రీలో గ్రేవీ అనేది చాలా సూపర్గా ఉంటుంది। ఇప్పుడు దీన్ని కొద్దిసేపు మూత పెట్టేసి ఉంచుదాము। ఇప్పుడు తీద్దామండి మూత। చూడండి, మనం వాటర్ వేయలేదు కానీ ఆ ముక్కల్లోనే వాటర్ అనేది వచ్చేసింది। చూడండి ఇదిగో, ఇప్పుడు దీంట్లోకి వాటర్ని యాడ్ చేసుకుందాము। ఎందుకంటే మనం మటన్ గ్రేవీ కర్రీ చేస్తున్నాం కదా, గ్రేవీ కావాలనుకుంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి। ఇలా వాటర్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి। ఇప్పుడు మనం ఈ కుక్కర్ని విజిల్కి పెట్టుకోవాలండి। ఒక 6-7 విజిల్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి। చూద్దాం ఇప్పుడు
ఒక 6 విజిల్స్ అలా వచ్చాయండి. ముక్కలు అనేవి ఉడికిపోయాయి. ఇంకా కొంచెం వాటర్ ఎక్కువ అనిపిస్తుంది కదా, ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీర పుదీనా అండ్ అలాగే మసాలా వేసి నేను కలుపుతున్నానండి. ఆల్మోస్ట్ మన కర్రీ రెడీ అయిపోయింది. కాకపోతే ఇంకొద్దిసేపు మనం మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా స్టవ్ పైననే ఉంచుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంటని. ఇప్పుడు మళ్ళీ మూత తీసి చూద్దాము. చూడండి, మనకి మటన్ గ్రేవీ కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. దీన్ని మనం చపాతీతో అయినా రొట్టెతో అయినా అన్నంతో అయినా తిన్నట్లయితే చాలా బాగుంటుంది. చాలా తక్కువ టైంలో ఈజీ అండ్ టేస్టీ మటన్ గ్రేవీ కర్రీ మనకు రెడీ అయిపోయింది. ముక్కలు కూడా చాలా చక్కగా మెత్తగా ఉడికాయి. ఇదిగో చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా, చాలా బాగుందండి. మీరు కూడా ఈ వీడియో ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి, తప్పకుండా షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి ఫ్రెండ్స్. దయచేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటేనే మన ఛానల్ ఇంకా ముందుకెళ్తుంది. వీడియోస్ని చూస్తూ ఉండండి ఫ్రెండ్స్, ఇంకా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఈరోజు రెసిపీ మటన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది కదండి. మీకు అందరికీ చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు మటన్ గ్రేవీ కర్రీ చేశాను. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేంత వరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ.